చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే రెండు మంచి నోటిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి వైజాగ్కి సంబంధించి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్. మీకు ఏంటంటే 20,500 వరకు కూడా శాలరీ అనేది ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఏంటంటే మనం బిఎస్ఎన్ఎల్కి సంబంధించి కూడా మనం చెప్పుకుందాం, దానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ గురించి. ఓకే, అలాగైతే వైజాగ్కి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ మీరు చూడాలనుకుంటే మీరు కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మీరు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మీరు ఏంటంటే చూసుకోవచ్చు ఎన్ని ఖాళీలైనవి ఉన్నాయి, అదేవిధంగా ఏ ఏ రంగాల్లో జాబ్ నోటిఫికేషన్స్ అనేవి వచ్చాయి, హయ్యెస్ట్ శాలరీ ఎంత ఉంటుంది, అంతేకాకుండా మీరు చేయాల్సినటువంటి జాబ్ లొకేషన్ ఏంటి అనేది ఇవన్నీ కూడా మీరు దీంట్లో చూసుకోవచ్చు. అలాగైతే ఇప్పుడు చూడండి, ఇదేంటంటే మనకి ఏపీఎస్ఎస్డిసి ద్వారా భర్తీ చేస్తున్నారు, 500కి పైగా ఖాళీలైనవి ఉన్నాయి. మీకు జాబ్ లొకేషన్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖ నగరాలైనటువంటి విశాఖపట్నం, శ్రీ సిటీ, మధురవాడ, తంగర్పు వలస, తుని, రేణుగుంట, చిత్తూరు, పెనుగొండ నగరాల్లో మరియు తెలంగాణ హైదరాబాద్లో కూడా మీకు పోస్టింగ్ అనేది కల్పిస్తారు. అలాగైతే జాబ్ డ్రైవ్ నిర్వహణ తేదీ విషయానికి వస్తే డిసెంబర్ 21, 2021గా చెప్తున్నారు. ఇంటర్వ్యూ నిర్వహణ సమయం అనేది ఎప్పుడంటే 10 గంటలకి. మీరు 10 గంటలకి 21వ తారీఖున నేను చెప్పేటటువంటి అడ్రస్కి వెళ్తే సరిపోతుంది. అయితే ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం విషయానికి వస్తే యూత్ ట్రైనింగ్ సెంటర్, చింతపల్లి, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ అని అంటున్నారన్నమాట. అలాగైతే జాబ్ మేళాలో పాల్గొనేటటువంటి ఈ సంస్థల విషయానికి వస్తే ట్రై జియో టెక్నాలజీస్, అనిల్ నీరుకొండ హాస్పిటల్, ఇలాగ అన్నమాట టెక్నాలజీ, ఇవన్నీ కూడా చాలా వరకు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. తర్వాత మీకు దీంట్లో ఏంటంటే కియా మోటార్స్కి సంబంధించి కూడా జాబ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, దాని తర్వాత చూడండి మీకు ఈ పోస్టులు అనేవి కూడా ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది మన వెబ్సైట్లోనే నేను ఇవన్నీ కూడా రాశాను, ఇది కూడా మీరు చూసుకోవచ్చు. వీటిలన్నిటి గురించి మనం చెప్పుకున్నా సరే టైం అనేది కొంచెం ఎక్కువ అవడం తప్ప మనకేంటంటే పెద్దగా ఏమి ఉండదు, అందుకని నేను చెప్పట్లేదు. ఏముంది మిషన్ ఆపరేటర్ 40 ఖాళీలు, ప్రొఫెషన్ ఆపరేటర్ 30 ఖాళీలు, ఇట్లా చెప్పాలి అంతే కదా. ఇవన్నీ కూడా ఏంటంటే మన సైట్లోనే ఉంటాయి, మీరు కావాలంటే చూసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకు సంబంధించి 8వ తరగతి కానీ, 10వ తరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా, మరియు ఇంటర్ పాస్ అయినా ఫెయిల్ అయినా డిగ్రీ, ఇట్లానే అదేవిధంగా డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, ఎంకామ్, ఎంబీఏ, బీఫార్మసీ, పీజీ తదితర కోర్సుల్లో అర్హతలు కలిగినటువంటి స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అయితే వయసు విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల వరకు కూడా వయసు అనేది ఇవ్వడం జరిగింది అని చెప్పి అంటున్నారు. అలాగైతే దీనికి ఏంటంటే మహిళా మరియు పురుష అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టుకి అర్హులే అని చెప్పి ప్రకటనలో ఇచ్చారనమాట. అలాగైతే ఎలా ఎంపిక చేసుకోవాలంటే, ఎలా ఎంపిక చేస్తారు అంటే జాబ్ మేళాకు హాజరు కాబోయే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ క్రింది లింక్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు ఇదే వీడియోలో చెప్తాను, చూడండి. ఓకేనా, అలాగైతే ఇంకా చూడండి దరఖాస్తు ఫీజు అనేది కూడా ఏమీ లేదు, జస్ట్ మిమ్మల్ని ఏంటంటే ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేసుకున్నారు. శాలరీ విషయానికి వస్తే ఏంటంటే విభాగాలను అనుసరించి పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకి ఆకర్షణీయమైనటువంటి జీతం మీకు 20,500 రూపాయల వరకు కూడా ఉంటుంది అని చెప్పి అంటున్నారు. ఓకేనా, అలాగైతే మీరు వెళ్ళేటప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ యొక్క సర్టిఫికేట్స్, వాటి యొక్క జిరాక్స్, ఆధార్ కార్డ్, ఫొటోస్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 9493638405 8985832827 9014767230 9988535 అనేటటువంటి ఈ నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు. అలాగైతే ఇక్కడ చూడండి మీకు ఏంటంటే నోటిఫికేషన్ పెట్టాం కదా, ఈ నోటిఫికేషన్ కనుక చూసుకుంటే మీరు ఏంటంటే ఈ విధంగా చూసుకోవాలి. నోటిఫికేషన్ అనేది ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అనుకుంటే రిజిస్టర్ లింక్ అని ఉంది కదా, దీని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏపీఎస్ఎస్టీసీ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత దీంట్లో మీరు జాబ్స్ మీద క్లిక్ చేయండి. జాబ్స్ మీద క్లిక్ చేసి మీరు ఏంటంటే ఇక్కడ మీకు ఏ విశాఖపట్నం అయితే విశాఖపట్నం, వైజాగ్, ఇట్లా చాలా వరకు కూడా ఉన్నాయి కదా, విశాఖపట్నం మీద క్లిక్ చేయండి. విశాఖపట్నం మీద క్లిక్ చేసిన తర్వాత 18 కంపెనీస్ అని ఉంది కదా, దీంట్లో ఇక్కడ అప్లై ఫర్ జాబ్స్ అని ఉంది రైట్ సైడ్లో, దీని మీద మీరు ఏంటంటే క్లిక్ చేసి లాగిన్ అవ్వండి, యూజర్ నేమ్, మీ యొక్క పాస్వర్డ్ కొట్టి. అదే కొత్త వాళ్ళు అయితే
ఇక్కడ రిజిస్టర్ అని ఉంటుంది, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అవుతారు. ఓకేనా? అయితే చూడండి, తర్వాత మనం చెప్పుకోబోయేది ఏంటంటే అతి ముఖ్యమైనది, చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉంటారు ఇటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందా అని చెప్పి, బిఎస్ఎన్ఎల్. బిఎస్ఎన్ఎల్ ఏంటంటే అప్రెంటిస్ వేకెన్సీస్కి సంబంధించి ఒక జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అంటే యాక్చువల్గా జాబ్ కాదు, ఒక మంచి అవకాశం అని మనం చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ మహారాష్ట్ర సర్కిల్ వివిధ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి సంబంధించి రావడం జరిగింది. మీకు ఏంటంటే ఎగ్జామ్ అనేది ఏమి ఉండదు, బిఎస్ఎన్ఎల్లో మీరు జాబ్ అనేది చేసుకోవచ్చు. ఎప్పుడు ఈ అప్రెంటిస్ పీరియడ్ అయిన తర్వాత బిఎస్ఎన్ఎల్లో జాబ్స్ పడిన తర్వాత అప్పుడు మీరు ఏంటంటే మీకు ఉన్నటువంటి ఈ యొక్క అప్రెంటిస్ సర్టిఫికేట్ని బట్టి మీకు అప్పుడు ఏదైనా రిజర్వేషన్ ఉంటే అప్పుడు జాబ్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? అలాగైతే ఇవి గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థకు చెందినటువంటి పోస్టులు, ఎటువంటి పరీక్ష నిర్వహణ లేదు, గౌరవ స్థాయిలో మీకు స్టైపెండ్ అనేది వస్తుంది అని చెప్పి అంటున్నారు. ఓకే, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ చెందినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ యొక్క అప్రెంటిషిప్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, అలాగైతే ఇప్పుడు మీరు ఎవరైనా సరే ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ ఎప్పుడంటే డిసెంబర్ 14, 2021. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే డిసెంబర్ 29, 2021 చెప్తున్నారు. సర్టిఫికేట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి జనవరి 3, 2022 అంటున్నారు. తర్వాత మీకు సెలక్షన్ లిస్ట్ విడుదల తేదీ విషయానికి వస్తే జనవరి 5, 2022. విభాగాల వారీగా ఖాళీల విషయానికి వస్తే డిప్లొమా అప్రెంటిషిప్ 55 ఖాళీలనే ఉన్నాయి. మొత్తం పోస్టుల విషయానికి వస్తే మీకు ఏమంటున్నారంటే 55 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి సంబంధించి రావడం జరిగింది. ఈ యొక్క అప్రెంటిస్ వేకెన్సీస్గా అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఏఐసిటిఈచే గుర్తింపు పొందిన బోర్డుల నుండి మీరు ఎలక్ట్రానిక్స్ కానీ ఈఎన్టీసీ కానీ లేదా కంప్యూటర్ కానీ లేకపోతే ఐటీల ఇంజనీరింగ్ కానీ లేదా టెక్నాలజీ విభాగంలో డిప్లొమా కోర్సును పూర్తి చేసి ఉండవలేను అని చెప్పి అంటున్నారు. వయసు విషయానికి వస్తే 25 సంవత్సరాలకి చెప్పడం జరుగుతుంది. గవర్నమెంట్ ఎంస్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వికలాంగులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు కూడా వయసు పరిమితులు సడలింపు అనేది ఉంటుందన్నమాట. ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ విధానంలో ఈ పోస్టుకు అప్లై చేసుకోవాలి. ఈ లింక్ ద్వారా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. అంటే లింక్ అనేది నేను కింద ఇస్తాను. దరఖాస్తు ఫీజు అనేది ఏమీ కూడా లేదు. విద్యార్హత మార్కుల పర్సంటేజ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఈ యొక్క అప్రెంటిస్ వేకెన్సీస్కి అప్లై చేస్తారు. 8000 వరకు కూడా స్టైపెండ్ అనేది ఉంటుంది. అప్లై లింక్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీమ్ అని ఉంది కదా, దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏంటంటే లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా పర్వాలేదు, అప్రెంటిస్ వేకెన్సీస్ అంటున్నారు కాబట్టి అప్రెంటిస్ పీరియడ్ అనేది మీరు నాన్ లోకల్గా చేయాలి. జాబ్ వచ్చినప్పుడు, జాబ్ నోటిఫికేషన్ పడినప్పుడు అప్రెంటిస్ చేసిన వాళ్ళు కావాలి అని అన్నప్పుడు మీకు చాలా వరకు కూడా బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఇది బిఎస్ఎన్ఎల్కి సంబంధించి ఉన్నటువంటి అప్డేట్. ఈరోజు మనం 2 ముఖ్యమైనటువంటి జాబ్ నోటిఫికేషన్ గురించి చెప్పుకున్నాము. ఒకటి వచ్చి ఏంటంటే బిఎస్ఎన్ఎల్కి సంబంధించి, మరొకటి వచ్చేసి ఏంటంటే వైజాగ్కి సంబంధించి కూడా చాలా మంచి జాబ్ డ్రైవే. మీకు అన్ని కంపెనీస్ వస్తున్నాయంటే, 18 రకాల కంపెనీస్ వస్తున్నాయంటే చాలా వరకు కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.